పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, తెలుగుదేశం పార్టీలోకి వస్తే కౌలవుతాం, అదే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తే బూతులు మాట్లాడతాం. ఇది వాస్తవమ్మా. నా జీవిత అనుభవంలో నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక ఎందరో మహానుభావుల మీద నేను కవితలు రాశాను. గుంటూరు జిల్లా నాయకులందరికీ, వేదిక మీద కూర్చున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా కవితా నమస్కారాలు తెలియజేస్తూ, మన అన్న కళాకారుడు ఎన్టీఆర్ అంటూ ఒక కవిత మీ ముందు నేను వినబోతున్నాను. ఏ పేరు చెబితే తెలుగు నేల పులకిస్తుంది, ఏ పేరు వింటే తెలుగు జాతి హృదయం ఉప్పొంగుతుంది. ఏ పేరు చెబితే తెలుగు నేల పులకిస్తుంది, ఏ పేరు వింటే తెలుగు జాతి కీర్తి నిలుస్తుంది. ఏ పేరు వింటే తెలుగు వారి హృదయం ఉప్పొంగుతుంది. రాముడైనా కృష్ణుడైనా వెంకటేశుడైనా కట్ట బ్రహ్మనైనా బ్రహ్మంగారి వేషంతో బ్రహ్మాండ నాయకుడిగా భరత భూమిలో వెలిగిన భరత తేజం మన అన్న ఎన్టీఆర్, మన అన్న ఎన్టీఆర్. కళామ తల్లి ముద్దు బిడ్డడై, కళామ తల్లి ముద్దు బిడ్డడై, కళామ తల్లి కీర్తిని నిలిపిన అన్నగారికి ఏ విధముగా మనము, ఏ విధముగా వారికి ప్రణమిల్లుదాం, ప్రణమిల్లుదాం అంటుంది. కవులు నడయాడిన నేలల్లో, కవీంద్రులు నడయాడిన నేలల్లో మీరందరూ పుట్టుట ఏనాటి భాగ్యమో, ఇది ఏనాటి భాగ్యం. చంద్రన్నకు చెబుదాం జై జైలు మనమంతా, చంద్రన్నకు చెబుదాం మనమంతా జై జైలు అంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ వేదికగా ఒక్క నిమిషం మాట్లాడతాను సార్, ఎవరేమనుకోవద్దు. రోజా గారికి చెప్తున్నాను, నీకు తెలుగుదేశం పార్టీయే భిక్ష పెట్టిందని, నువ్వు లోకేష్ బాబు గారికి చీరలు పంపిస్తే చూస్తూ ఎవరు ఊరుకోమని తిప్పి నిన్ను